KCR KTR కు దేవర్ కొండ నియర్ గారికి అభివృద్ధి కావాలంటే KTR కు ఇట్లా దండం పెట్టి కడం లూపించేవరకునో KTR ని నేను ప్రజల కోసం పిచ్చాడను ఈ ధైర్యం దేవుడు ఇచ్చిండు మీరు ఇచ్చిన ధైర్యం ఉంది ఎవంతో నా కొట్లాడే దమ్ము ఉంది ఆ దమ్ము చూపెట్టి తెచ్చుకుంటా తప్ప ఇలాగా పెరికిగా వాడి గడ్డం పట్టుకొని జీవులాడి నాయన నాకు నిధులు నీది అంటే వాళ్ళ అయ్య జాగిరా వాళ్ళ అప్ప జాగిరా వాళ్ళ జీవులాడు కోసే కర్మ మాకేం పట్టిందని చెప్తాను నువ్వు బలహీనుడు అయిపోయి దేవుడు కోట ప్రాంతాన్ని బలహీన పరిచిన నువ్వు ఇలా మా గురించి అవాకు చవాకులు పెడుతున్నావు జాగ్రత్త నువ్వు దేవుడు నన్ను తెలంగాణ పొడిమేలు దాటిస్తావా నేను తెలంగాణ పొడిమేలు ఎవరు దాటుతావు 30 తారీఖు తర్వాత 3వ తారీఖు తర్వాత ప్రజలు తెలుస్తారు అప్పుడు తెలుసుకున్నావు కానీ నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు మేము నాయకులు అంట నాకు సీజన్ మోసే నాయకులు చంపగాళ్ళు నీకు సీజన్ మోసే నాయకులు పెడతావు అరే నీ నిమ్మడి తిరిగే నాయకులందరూ కూడా వాళ్ళు నాయకులు చేస్తే నాయకులు నియమడి తిరుగుతున్నారు వాళ్ళంతా సీజన్ మోసే నేను చేసిన నాయకులంతా కూడా నీ ఎమ్మడి ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా కూడా నాకు సీజన్ మోస్తేనే నేను తయారు చేస్తేనే వాళ్ళ దయా దాక్షణ మీద నువ్వు నాయకులుగా తయారై తిరుగుతున్నావు ఇవాళ నువ్వా మా గురించి మాట్లాడదు ఇవాళ వాళ్ళు లేకపోతే నీకు గతి లేదు ఇవాళ ఓ మా అక్కనో మా చెల్లె ఓ అక్కనో మా చెల్లెనో ఇవాళ ఓ కళ్యాణ లక్ష్మికు చెక్కులు కొనకపోతే నువ్వు 8 గంటలకు పాపం ఆరు 7 గంటలకు పోయి ఎమ్మెల్యే గారి దగ్గర చెక్కు తీసుకుందామని పోతే నువ్వు వాళ్ళని ఆడ కూర్చొని ఉంటే 11 గంటల దాకా కిందికి దిగవు 11 గంటల దిగినా ఏదో కార్యక్రమం పోతావు నువ్వు వచ్చిన దాకా సాయంత్రం దాకా పాప భార్య భర్తలు నీళ్లు లేక కనీసం క్యాంప్ ఆఫీసులో ఆయన ఇల్లు అది ప్రభుత్వ కార్యాలయం క్యాంప్ ఆఫీస్ అది ఆడ కనీసం మంచినీటి సౌకర్యం లేక ఆ ఆడపడుచుని పొత్తు కాస్తాడా ఆ నుంచి మళ్ళీ నీళ్లు కావాలన్నా అన్నం కావాలన్నా మళ్ళీ 4 కిలోమీటర్లు దేరకుండా పట్టణానికి రావాలి ఈ కార్యక్రమాలు నువ్వు చేసి ఇవాళ నేను ఏదో ఉద్ధరించినాను నేను గాంధీ మహత్వని శుద్ధ పూసను అని చెప్తే దేవరకొండ ప్రజలు ఎవరు నేను శుద్ధ పూస అనుకుంటున్నారు తేల్చుకున్నామని చెప్తున్నాం మేము పిచ్చగానే కావచ్చు పేదవాళ్ళవి కావచ్చు కానీ ఇలాగ దోపిడీ చేయలేదు కోట్ల రూపాయలు సంపాదించుకోలేదు నీకు మీ రంగంత దమ్ముంటే తప్పు చేసుకోని వాళ్ళం పనికి మాలిన దేవరకొండ ప్రజలే నేను అంతనం ఎక్కించిన ప్రజలే ఆ పనికి మాల ఓట్ల కోసం తిరుగుతున్నావు 3వ తారీఖు నాడు 30వ తారీఖు నాడు ఆ దేవరకొండ ప్రజలు ఎట్లా పనికి మాలను లేరో నీ మోసం తెలుసని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనజేస్తాం అందుకే అక్క జిల్లాలో అందమన్న ఆలోచన చేయండి 15 సంవత్సరాలు 3 పర్యాలు మనం అవకాశం ఇచ్చే ఏ ఒక్క అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధి చేసి ఉంటే నిజంగా కూడా మేము కూడా ఇవాళ భుజాన పోతాం ఇవాళ ఈ గ్రామానికి ఏం చేసావు చెప్పుకో పొలి పనులు వచ్చినాము ఈ గ్రామానికి ఆండు చీడికి నాంబర్ రోడ్ వేసి నేను బీటి రోడ్ సీజీ రోడ్ వేయించింది నేను సాక్షి అనిపిస్తే దేవేంద్రరావు గారు కాంట్రాక్టర్ చేసింది దీనికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.